మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు శరత్ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోయే కాలం దగ్గర పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు రావట్లా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావుని ప్రకటించిన రోజే వారి కుమారుడు శరత్పై కేసు నమోదు చేసి ఈరోజు అర్థాంతరంగా అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా ఘోరమైన అంశం. జగన్మోహన్ రెడ్డి ఈ సంస్థల్ని నిన్నటిదాకా సిఐడిని వాడాడు, ఇప్పుడు ఏపీఎస్టీ డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్టేట్, ఇది అసలు ఎందుకు ఏర్పడిందో తెలియదు, ఎప్పుడు ఏర్పడిందో తెలియదు. ఈరోజు వరకు ఈ సంస్థ ఎంతమంది మీద కేసులు పెట్టింది, ఎంతమంది వ్యాపారస్తులు నివేదించింది, లెక్క చెప్పమని వెళ్ళి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్ని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని వేధింపులకు గురి చేసి భయభ్రాంతులు సృష్టించాలని చెప్పి చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఈ వైసీపీకి జేబు సంస్థలుగా సిఐడి, ఇప్పుడు డిఆర్ఐ పనిచేస్తామని అనేది యథార్థం. ఇవాళ ఇటువంటి పనులు ఇప్పటికన్నా మానుకోవాలి. వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉండాలి కానీ భక్షించడానికి కాదు. ప్రభుత్వం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతూ ఉంది, 40 రోజుల్లో మొత్తం పూర్తి అవ్వబోతూ ఉంది ప్రక్రియ అంతా. ఇంకా ఇప్పటికన్నా ఈ అధికారులు జాగీర్లుగా తయారయ్యి వీళ్ళ అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంతకింత మూల్యం చెల్లించుకుంటారు. అసలు ఏపీ ఎస్డిఆర్ఐ ఏంటి, అసలు ఆ సంస్థ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు డిఆర్ఐ అనేది, రెవెన్యూ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్లో అసలు ఉండదు, లేని సృష్టించారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసం ఈ వ్యవస్థను సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన పనులు ఇప్పుడన్నా మానుకోవాలి. నువ్వు మానుకోకపోతే కనీసం మీరన్నా బుద్ధి తెచ్చుకోండి, ఇటువంటి సహకరించే విధానాలు మానుకోండి. ఇవాళ తక్షణమే ప్రతిపాటి పుల్లారావు గారి కొడుకుని ఇమ్మీడియట్గా బేషరతుగా విడుదల చేయాలి, లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మేము చేపట్టాల్సి ఉంటుంది. తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.